నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు స్వీట్ పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఈ పొంగల్ని దసరా నవరాత్రుల్లో 8వ రోజు ప్రసాదంగా పెడుతూ ఉంటారు. యూజువల్గా చక్కెర పొంగల్ పెడుతూ ఉంటారండి. నేను దాన్ని బెల్లంతో చేశానన్నమాట. ఇప్పుడు దీన్ని తయారీ విధానం ఏంటో చూసేద్దామా. దీనికోసం ఒక కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని దాంట్లోకి ఒక అరకప్పుడు పెసరపప్పుని తీసుకోండి. ఇప్పుడు పూర్తిగా అయ్యేంత వరకు అంటే మరొక అరకప్పు బియ్యాన్ని పోసుకుని దీన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని సిమ్లో పెట్టుకుని ఈ పెసరపప్పు రైస్ రెండు కూడా కొద్దిగా దోరగా వేగేంత వరకు కూడా అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇంకొక నిమిషానికి డార్క్ కలర్ వచ్చేస్తుంది అనిపించుకుని, అంటే ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని కడుక్కోండి. ఈలోపు అదే కుక్కర్లోకి ఒక పావుకప్పు నెయ్యిని వేసుకుని కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని వీటిని వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుని వాటిని పూర్తిగా వేయించేసుకోండి. ఇవన్నీ కూడా మంచి కలర్లోకి వేగిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేరొక బౌల్లోకి, నెయ్యి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఎందుకంటే రెండు ఒకే బౌల్లోకి వేసుకుంటే నెయ్యి వేడికి డ్రై ఫ్రూట్స్ ఇంకా కలర్ మారిపోతాయి. ఇప్పుడు అదే కుక్కర్లోకి 2.5 కప్పుల దాకా కూడా వాటర్ని పోసుకుని అలానే ముందుగా వేయించి పెట్టుకున్న రైసు పెసరపప్పుని కడుక్కున్నాం కదా, దాన్ని కూడా ఇలా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5-6 విజిల్స్ రానివ్వండి. ఈ రెండు కూడా మెత్తగా కుక్ అవ్వాలి. ఆవిరి పోయిన తర్వాత కుక్కర్ని తీసుకుని చూసుకుంటే రైసు పెసరపప్పు రెండు కూడా చక్కగా మెత్తగా కుక్ అయి ఉంటాయి. వేడిగా ఉన్నప్పుడే వీటిని మ్యాష్ చేసేసుకుంటే కొద్దిగా మెత్తగా అవుతాయండి. సో ఇలా చక్కగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి 1.5 కప్పుల దాకా కూడా బెల్లాన్ని వేసుకోండి. నేను ఇక్కడ పూర్తిగా బెల్లంతోనే చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే సగం పంచదార సగం బెల్లం, లేదంటే పూర్తిగా పంచదారతో కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలానే దీంట్లోకి 1 లేదా 2 టీ స్పూన్ల దాకా కూడా వాటర్ని పోసుకుని ఇలా కలుపుకుంటూ ఉంటే బెల్లం కరిగి కన్సిస్టెన్సీ కొద్దిగా పలచగా అవుతుంది. సో దీన్ని అలా సిమ్లో పెట్టుకుని కుక్ చేసేసుకోండి. లాస్ట్కి కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ అంటే ఇలా పలచగా ఉన్నప్పుడే మనం స్టవ్ని ఆఫ్ చేసుకుంటే ఇది చల్లారేటప్పటికి కట్టుపడుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నెయ్యి తీసి పక్కన పెట్టుకున్నాం కదా, నెయ్యి వేసేసుకోండి. అలానే డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నాం కదా, వాటిని వేసుకుని కొద్దిగా యాలకుల పొడి అలానే పచ్చకర్పూరం కూడా వేసేసుకుని మరొకసారి అటు ఇటు కలిపేసుకుని దీన్ని మూత పెట్టేసుకుని జస్ట్ 1-2 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకుంటే కన్సిస్టెన్సీ ఇంకాస్త గట్టిగా అవుతుందన్నమాట. 1-3 నిమిషాల తర్వాత దీన్ని తీసుకుని చూసుకోండి, ఈ విధంగా రెడీ అయిపోతుంది. అంతేనండి, ఇంత సింపుల్గా బెల్లంతో చక్కెర పొంగల్ని తయారు చేసేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.